గురుగారు, ఇప్పుడు మకర రాశి వారికి శని వక్రగతి అన్నది ఎలా ఉండబోతుంది అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు 138 రోజుల పాటు శని కుంభరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో ఈ 10 డిగ్రీల పాటు వక్రస్థితిలో ఉంటుంది. అంటే కుంభరాశిలో 10 డిగ్రీలు వెనక వరకు కూడా మనకి వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. అంటే శని సహజంగా 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు, మిగతా స్థానంలో మిశ్రమ ఫలితాలు ఇస్తాడు, మిగతా స్థానంలో చెడు ఫలితాలు ఇస్తాడు. అంటే ఈ తిరోగమనము అనేది ఏమిటి అంటే అంతరిక్షంలో ఏవైనా సరే కొన్ని గ్రహాలు రొటేట్ అవుతూ ఉండగా, పరిభ్రమణం చెందుతూ ఉండగా, ఒక గ్రహము దాని యొక్క వేగం తగ్గితే, దాని యొక్క వెలాసిటీ తగ్గితే, ఆ గ్రహం అనేది అంతరిక్షంలో వక్రస్థితికి చేరినట్టు అర్థం. భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతున్నట్టుగా అర్థం కనపడుతూ ఉంటుంది. అయితే ఏదైనా సరే 2 ప్లానెట్స్ అనేవి రొటేట్ అవుతుండగా, ఒక ప్లానెట్ యొక్క వెలాసిటీ తగ్గితే ఆ గ్రహం అనేది రెట్రోగ్రేడ్లోకి వెళుతున్నట్టుగా ఆస్ట్రోఫిజిక్స్ చెప్తుంది, ఆస్ట్రోనమీ ప్రకారంగా. అయితే ఆ వక్రస్థితి యొక్క ప్రభావం, గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మనుషుల మీద పడుతుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళటం వేరు, ఒక గ్రహము రెట్రోగ్రేడ్లో వెళ్ళటం వేరు. ఇవన్నీ కూడా సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్య సంబంధించిన గ్రంథాల్లో చెప్పబడ్డాయి. ఉన్నప్పుడు దాని యొక్క వెనక స్థానాన్ని చూసుకొని ఫలితాన్ని చెప్పాలని శాస్త్రం చెప్తుంది, జ్యోతిష్ శాస్త్రం. ఇక్కడ ఈ దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు, రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. డైరెక్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ వేరు, రెట్రోగ్రేడ్లో ఉండే ట్రాన్సిట్ సిస్టమ్ వేరుగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి మరి ఏ విధంగా ఉండబోతుందంటే, మకరం కుంభం అంటే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం. ద్వితీయ స్థానంలో యొక్క శని యొక్క సంచారం అనేది వీళ్ళకి జన్మరాశిలో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జన్మస్థానంలో పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి మనం వెనక స్థానాన్ని ఆలోచన చెయ్యాలి అని అంటే జన్మంలో శని ఉన్నట్టుగా అర్థంగా ఆలోచన చేయాలి. ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా భద్రత అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆరోగ్యాన్ని ఉపేక్షించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధ పెట్టాలి. ప్రతిదానిలో కూడా కాలయాపన జరగటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి ముందుకు వెళ్ళలేకపోవటం, మానసికంగా ఒత్తిడి. అంటే ఏ ప్రయత్నం తలపెట్టినా ధనలాభం కలిగే అవకాశం ఒకటి ఉంటుంది, రావలసిన డబ్బు ఊహించిన విధంగా చేతికి అందే అవకాశం ఉంటుంది, ఆర్థిక పరంగా లావాదేవీలు, ఆస్తి ఒప్పందాలు అలాంటి బాగా లాభించే అవకాశాలు ఒకటి ఉంటాయి. కానీ ఆరోగ్యం ఒకటి, నేను ఇందాక చెప్పినట్టుగా మానసికంగా ఒత్తిడి, అలానే కొద్దిగా కష్టపడినా ఆదాయ మార్గాలు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి, ఆశించినంత ఫలితాలు వస్తాయి, దాంతోపాటు విపరీతమైన డబ్బులు ఖర్చులు పెరుగుతుంటుంది. అంటే 100 రూపాయలు వస్తే 80 రూపాయలు ఖర్చు ఉంటుంది వాళ్ళకి, దాన్ని పొదుపు చేసుకోవాలి. ఏది వీళ్ళు మంచి చెప్పినా కూడా గొడవలు జరిగే సందర్భం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే మంచికి పోతే చెడు అయినట్టుగా ఆ విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం కొద్దిగా కుదుటపడేటానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. కుటుంబంలో కూడా శుభకార్యక్రమాలు జరుగుతాయి, ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం కలగటం, అలానే ఈ కాలంలో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కూడా కొంత వ్యాపార విషయాల్లో బహుజాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా అంటే వస్తువులు, ఎగుమతులు దిగుమతుల విషయంలో వస్తువులు అమ్మటం కొనటం, ప్రతిదానికి కూడా కొద్దిగా ఏదైనా అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు, ఏదైతే అవసరం అవుతుందో ఆ అవసరం మాత్రమే తీసుకోవాలి. మీరు చేసే ప్రయత్నాల వల్ల కూడా వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే నిరాశ, నిస్పృహ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ పని జరగట్లేదని కొంత ఆలోచనలో మార్పు జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక నష్టాల విషయంలో కూడా నేను ఇందాక చెప్పినట్టు 100 రూపాయలు వస్తే 80 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే వృధా ఖర్చులు, అంటే పక్కన వాళ్ళ వల్ల అనవసరమైన ఖర్చులు వస్తాయి. వీళ్ళకి ఆలోచన లేకపోయినా పక్కన వాళ్ళ వల్ల సర్వనాశనం అవుతుంటారు. అంటే మానవుడి యొక్క సహజ లక్షణం ఏంటంటే, ఒక కుటుంబంలో తండ్రి, తల్లి, కొడుకు, కూతురు ఉంటారు. ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ నలుగురు కష్టమో నిష్ఠూరమో పడి జీవితాన్ని సాగిస్తుంటారు. వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు, ఉన్న తర్వాత కొత్తగా ఇంటి కోడలో లేకపోతే అల్లుడు వస్తారు. అంటే కొత్త వ్యక్తుల ద్వారా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి ప్రపంచంలో. నేను మంచివాడినే, మనం మంచివాళ్ళం అయినంత మాత్రం ఎదుటివాడు మంచివాడు ఉండాలిగా. ఇప్పుడు ఒకళ్ళకి మనం అప్పిస్తాం, ఇచ్చిన తర్వాత వాడి కష్టం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతాయి,
మనం అప్పు చేయం కానీ ఎదుటివాడికి ఇప్పిస్తాం, వాడు ఇవ్వలేకపోతే వీడు కట్టాల్సి వస్తుంటుంది. అంటే సమాజంలో ఎలా ఉంటుంది అంటే, సమాజంలో వేరే వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు కలిగేవే ఎక్కువ పర్సెంట్ ఉంటుంది. అవును గురుగారు, నిజమే చెప్పి. ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మనం తీసుకుంటే వాడికంటే ఎదుటివాడి వల్ల 50% ఉంటే వీడి వల్ల ఒక 40% ఉంది. స్వయంకృత అపరాధం 40% ఉంటే ఎదుటి వాళ్ళ వల్ల మటుకు 50% ఉంటుంది. ఇది ప్రతి వాళ్ళు గమనించాల్సిన విషయం. అలానే ఓపిక అవసరం. అలానే కొద్ది కాలం కొన్ని విషయాలు అనుభవించక తప్పదు, కష్టాలు అనేవి. అయితే బద్ధకం వల్ల కూడా కొన్ని పనులు వాయిదా పడటం, వ్యసనం అనేది ఉండకూడదు. వ్యసనాలు మీద పట్టడం వచ్చే అవకాశం ఉంటాయి. మంచి వాళ్ళని కలవలేకపోతారు వీళ్ళు, మంచి వాళ్ళతో మాట్లాడలేకపోతారు. గృహారంభ విషయంలో అంటే గృహం కొత్తగా నిర్మించుకోవాలని కొంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు వీళ్ళు. వివాహాది శుభకార్యక్రమాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహ శుభకార్యం వెనక్కి అంటే ఒకటి, ఒక సంబంధం అనేది కలవదు, రెండవ సంబంధం నుంచి బాగుంటుంది. అంటే ధనం అనేది బాగా వస్తుంది వీళ్ళకి, ధనపరంగా ఇబ్బందులు ఉండవు. కానీ ధనాన్ని ఖర్చు చేయటంలో పొదుపు పాటిస్తే చాలు, ధనం విపరీతంగా వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తుంది, ఆదాయం బాగా పెరుగుతుంది, ఆదాయం తగ్గట్టుగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఆదాయపరంగా ఉండే మార్గాలు బాగుంటాయి. కానీ ఆదాయంలో ఉన్నట్టుండి ఖర్చు పెరుగుతుంటుంది, 80% ఖర్చు పెరుగుతుంటుంది. ఈ ఖర్చును తగ్గించుకుంటే చాలాళ్ళు ఇక టోటల్గా బాగున్నట్టే. ఆరోగ్యాన్ని ఒకటి, మానసిక స్థితి ఒకటి, డబ్బును అదుపు చేసుకోవాలి. ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు వీళ్ళు. మళ్ళీ దానిలో ఆ 80లో మంచి ఖర్చు ఉంటుంది, చెడు ఖర్చు ఉంటుంది వీళ్ళకి. అందువల్ల చెడు ఖర్చును కొంచెం తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే వీళ్ళకి అంతా బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళకి శని బాగలేకపోయినా మకర రాశి వాళ్ళ గురువు యొక్క బలం అనేది బాగా ఎక్కువ ఉంది. గురువు యొక్క బలం బాగా ఉంది కాబట్టి కొంత ఆరోగ్య విషయంలో కొద్దిగా శ్రద్ధ, మానసిక స్థితిలో శ్రద్ధ, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అనే వాటిలో డబ్బులు ఖర్చు పెట్టే స్థితిని ఉంటుంది. అది వెళ్లకుండా ఉంటే మకర రాశి వాళ్ళకి అంతా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశి వారు మంచిది గురుగారు. వాళ్ళ ఆరోగ్యపరంగా ఉండటానికి నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం, ఓం నమశివ పంచాక్షరం చేసుకోవటం, శ్రీశైలం లాంటి క్షేత్రాలకి, శైవ క్షేత్రాలకి దర్శనం చేయటం వల్ల వెలుగు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పంచాక్షరి మంత్రం అన్నది ఎన్నిసార్లు చదువుకోవాలి? ఓం నమశివ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు కానీ, 27 కానీ, 54 కానీ, 108 సార్లు కానీ చదువుకుంటే చాలు. వీళ్ళ ఆర్థిక పరంగా బాగుంటుంది కానీ, బట్ ఆర్థిక పరంగా ఖర్చు చేయకూడదు డబ్బులు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి, మానసికంగా ఒత్తిడి గురికాకూడదు. ఈ 3 పాయింట్స్ ఉంటే వీళ్ళకి అన్ని బాగున్నట్టే. ఏమైనా దానాలు చేసుకోవచ్చా గురుగారు? నువ్వుల దానం చేసుకోవటం చాలా మంచిది, అది ఇంకా అన్ని బాగానే ఉంటాయి అమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 Hospitals 9281465842.